पीएमसी प्रेक्षकुलु ब्रह्मर्षि पत्रीजी गारु पीएमसी सांकेतिक वर्गम मीरंदरू मम्मल्नि एंतो अद्भुतंगा आदरिंची इप्पटिदाका सूक्ष्म ध्यानं गुरिंची एन्नो विषयालु चेसुकुनेटुवंटि अवकाशं माकु इच्चिनंदुकुनि मी अंदरिकी मा मनस्पूर्वक धन्यवादालु कृतज्ञतलु। इदिवरकु मनं नालुगु एपिसोड्लु ना द्वारा చేసాము, దానిలో సూక్ష్మ ధ్యానం గురించి తెలుసుకున్నాం, సూక్ష్మం నుంచి విశ్వం గురించి తెలుసుకున్నాం, అలాగనే ముక్తి భక్తి శక్తి వాటి మీద మాట్లాడుకున్నాం, సబ్ కాన్షియస్ మైండ్ సూపర్ కాన్షియస్ మైండ్ ఎలా జరాలి అనే విషయం గురించి కూడా మాట్లాడాం, అలాగనే మీరు సూక్ష్మమ్మ సునీతమ్మ గారి రెండు ఇంటర్వ్యూస్ కూడా చూడడం జరిగింది. సో ఇవాళ మనం ఇంకొక కొత్త విషయం గురించి మాట్లాడతాం. ఈ విషయం చాలా క్లిష్టమైన విషయం అయినా కూడా దాన్ని గురించి మనం కొంత లోతుగా వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మనకి చిక్కినట్టే చిక్కుతుంది కానీ చిక్కదు, కనిపించినట్టే కనిపిస్తుంది కానీ కనపడదు, వినిపించినట్టే వినిపిస్తుంది కానీ వినపడదు, దాన్నే మనం మాయ అని అంటాం. సో అసలు ఈ మాయ అంటే ఏమిటి, ఈ మాయ ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది, ఈ మాయని ఛేదించడం ఎలాగా? అయితే మనకి మన జీవనంలో చాలా మంది ఈ ప్రపంచం మాయ, ఈ జగమే మాయ అనేటువంటి మనం కొన్నిసార్లు వింటూ ఉంటాం. ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ ప్రపంచం అసలు మాయ, అసలు దీనిలో ఏమీ లేదు, సారమే లేదు, సారవిహీనమైనటువంటిది ఈ జగత్ అంతా. సో ఇలాంటి మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ మనకి మన ఆది గురువు లాంటి అనేటువంటి ఆదిశంకరాచార్య గారు చెప్పినటువంటి ఒక మహావాక్యాన్ని మనం గుర్తించుకోవచ్చు. ఆయన బ్రహ్మ సత్యం జగత్ నిత్యం జీవో బ్రహ్మైవ నపరా అని చెప్పారు. సో అందులో ఆయన చెప్పింది ఏమిటంటే ఈ బ్రహ్మం అనేటువంటిదే సత్యం, ఈ జగత్ మనకు కనిపించేది జగత్ నిత్యం, అదొక మాయ, ఈ లోపలున్న జీవాత్మ బయట ఉన్నటువంటి బ్రహ్మ పదార్థము ఈ చైతన్యము శుద్ధ చైతన్యము ఆ రెండు ఒకటే అని చెప్తున్నారు. సో ఇది చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఒక వన్ లైన్ లో చెప్పేశారు. కానీ మనకి ప్రాక్టికల్ గా మనం జీవిస్తున్నటువంటి జీవితంలో ఇది మాయా ఈ ప్రపంచం అని అంటే ఒప్పుకోం, ఎవరు ఒప్పుకోలేరు, నేను ఒప్పుకోలేదు 14 సంవత్సరాల క్రితం. ఎవరైనా కూడా మన సంసారంలో ఉండేటువంటి వ్యక్తులకి ఇది మాయా అంటే అసలు ఎలాగ మాయ అవుతుంది, నాకు కనిపిస్తుంది కళ్ళకి, దీన్ని నేను అనుభవిస్తున్నాను, నేను అన్ని వింటున్నాను, నేను ప్రొద్దున లెగుస్తే నాకు ఈ జగత్తులో నేను ఎన్నో పనులు ధర్మాలు కర్మలు ఇవన్నీ చేయాలి, నా భార్య పిల్లలు నేను పోషించాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, ఉద్యోగానికి లేటుగా వెళ్తే నా బాస్ కానీ నా ఎంప్లాయర్ కానీ నన్ను ఉద్యోగానికి తీసేసినా తీసేయచ్చు, అలాంటి విషయాల్లో నేను నా బాస్కి వెళ్ళి ఇదంతా మాయా అని చెప్తే వాళ్ళు నమ్మరు, కరెక్ట్? అలానే నీ భార్య పిల్లలకు కూడా ఇదంతా మాయా అని చెప్పేసి నువ్వేం చేయకుండా కూర్చుంటే అది వర్కౌట్ అవ్వదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ మాయని అర్థం చేసుకోవడం ఎలాగా అనేది మన సమస్య ఈరోజు. అర్థం చేసుకుని అది ఉంటే నిజంగా మాయ ఉంది అని అనుకుంటే దాన్ని ఛేదించడం ఎలాగా అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. అయితే దీనికి ముందు ఒక చిన్న కథ చెప్తాను. మనకందరికీ రామాయణంలో జనక మహారాజు తెలుసు, ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఆయన మహారాజు అయినా కూడా ఒక రాజ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా ఆయనకి ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ. ఆయన సభలో ఎంతో మంది గొప్ప ఋషులు యోగులు మహర్షులు ఉండేవారు. సో అలాంటి జనక మహారాజు ఒక రోజున ఆయన పడుకున్నప్పుడు నిద్రపోయి ఉన్నప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో జనక మహారాజు అసలు తనకున్నటువంటి రాజ్యాన్నంతా కోల్పోయి ఒక నిరుపేద అయిపోయి పైన వీధుల మీద తిరుగుతూ తిండి లేక తిప్పలు లేక ఒక ఇల్లు లేక ఆకలితో అలమటిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన అలా తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఎవరో ఆయనకి కొద్దిగా అన్నము పెడతారు. ఆ అన్నము తిందాము అనుకునే సమయంలో ఆయన చాలా ఆకలిగా ఉంది, అసలు ఎన్నో రోజుల నుంచి తిండి లేదు. అలాంటి సమయంలో తిందాం అనుకునే సమయంలో ఒక పక్షి వచ్చి దాన్ని తన్నుకుని పోతుంది, ఆ అన్నం కూడా వెళ్ళిపోతుంది. ఆయన ఆ స్థితిలో ఆ కళలో నుంచి అయ్యో నాకున్నటువంటి చేతికి అందినటువంటి అన్నం కూడా పోయింది, నేను పూర్తిగా బికారిని అయిపోయాను, నా జీవితంలో ఏమీ లేదు అనేటువంటి ఒక భయభ్రాంతి స్థితిలో ఆ నిద్రలోంచి మేల్కొంటారు, మేల్కొని కలవరించడం మొదలు పెడతారు. అది నిజమా ఇది నిజమా,
అంటే ఎందుకంటే ఆయన లెగ్గానే మళ్ళీ చుట్టూ అంతఃపురం కనిపిస్తుంది, అందరూ దాసులు ఉన్నారు, అందరూ రకరకాలటువంటి తిండి పదార్థాలు ఆహారం అంతా తీసుకుని వస్తున్నారు, అంతా చూస్తే ఎక్కడ చూసినా వైభవం. కానీ కలలో ఆయన భయభ్రాంతులు చెందారు. సో ఆయన ఆ స్థితిలో లెగిసి అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా ఇంకా ఇదే ఒకటే మాట ఆయన ఇంకా వేరే మాటే లేదు. ఆ సమయంలో భార్య, ఆయన భార్య కూడా చూసి చాలా మంది వైద్యుల్ని వెళ్ళి అందరినీ పిలిపిస్తారు. ఎవరు వచ్చినా కూడా ఏ ప్రశ్న లేదు, ఏ జవాబు లేదు, ఒకటే మాట అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా. సో ఈ విషయాన్ని తెలుసుకుని అప్పుడు జనక మహారాజు సభలో ఉండేటువంటి యజ్ఞవాల్కుడు, మనందరికీ తెలుసు ఒక మహర్షి, ఒక గొప్ప యోగి, ఆయన్ని పిలిపిస్తే ఆ యజ్ఞవాల్కుడు వస్తారు. వచ్చి చూసి మహారాజా ఏమిటి అంటే అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అంటారు. అప్పుడు ఆ యజ్ఞవాల్కుడు తన దివ్య దృష్టితో చూసి తెలుసుకుంటారు, ఓహో మహారాజుకి ఇలా ఒక కళ వచ్చింది, ఆ కళలో ఆయన అన్ని పోగొట్టుకున్నారు. పోగొట్టుకుని ఇప్పుడు ఆయన ఆందోళన పరిస్థితిలో ఆయనకి అసలు కళ నిజమా ఇది నిజమా అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు ఈయనకి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలని చెప్పి ఆయనకి చెప్తారు, మహారాజా అది నిజము కాదు ఇది నిజము కాదు నువ్వు నిజం అంటారు. అప్పుడు జనక మహారాజు శాంతించి విషయం తెలుసుకుంటారు, ఓహో అది ఒక భ్రమనే, ఇది ఈ ఇక్కడ ఉంది భ్రమనే, రెండూ నిజం కాదు, నిజం అనేది నాలో ఉంది, నేనే నిజం. నేను అంటే ఈ శరీరం కాదు, నేను అంటే ఈ మనస్సు కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఆ మనస్సే కదా కలలోకి వెళ్ళిపోయి ఆ మనస్సు చేసినటువంటి చిందరవందర స్థితిలో ఆయన భయభ్రాంతులయ్యారు. సో ఆ మనస్సు కాదు, శరీరము ఈ పదార్థము కనిపిస్తున్నటువంటి పదార్థ జగత్తు ఇది కూడా నిజం కాదు, లోపల ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి నేను 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 అని మనందరం అంటాం చూసారా, ఆ నేను అది నిజం అని ఆయన తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయనకి తర్వాత ఇంకా కొన్ని వేరే అనుభూతులు జరిగినాయి, మనం ఇంకొక విషయం మాట్లాడుకున్నప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఆ నేను ఎలా తెలుసుకున్నాననే దానికి కూడా ఒక మంచి కథ ఉంది, ఆ తర్వాత చెప్తాం. సో ఇవాళ మన అందరి పరిస్థితి కూడా అదే, మనందరికీ కళ్ళు వస్తుంటాయి, మనందరము ఆ కళ్ళ నుంచి ఎన్నో భయపడుతుంటాం. నేను కూడా ఇన్ఫాక్ట్ 14 సంవత్సరాల క్రితం సునీతమ్మ దగ్గరికి వచ్చినప్పుడు రకరకాల కళలు వస్తుండేవి, సడన్ గా నిద్రలేస్తుండేవాడిని, భయపడుతుండేవాడిని, అయ్యో ఎవరికేదో అయిపోయిందని, ఇంకేదో జరుగుతుందని, నాకేదో అయిపోయిందని, నా ప్రాణం పోతుందని, ఇంకోళ్ళ ప్రాణం పోయిందని, ఇలా మనందరము గోత్రు అవుతుంటాం కదా, కళలు వస్తుంటాయి. ఆ కళల భయంతో మళ్ళీ ఈ లోకంలోకి వస్తుంటాం. ఇక్కడికి వచ్చి ఆ కళల ప్రభావం వీటి మీద ఉంటుంది, వీటి ప్రభావం మళ్ళీ కళల మీద ఉంటుంది. సో ఈ జాగ్రత్త స్వప్నావస్థల మధ్యలో మనము రెండు విధాలుగా నలిగిపోతూ ఉంటాం. ఇదంతా మనం అనుభవిస్తుంటాం. నేను కూడా ఇలానే అనుభవించాను. నాకు కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది, సరే మనం జగమంతా ఒక మాయా, ఇదంతా ఒక మిథ్య అని అంటున్నారు, కానీ సత్యం అనేది ఎలా తెలుసుకోవడం, దాన్ని కనిపిస్తుంది ఇక్కడ జగత్తు కానీ ఎలా తెలుసుకునేది అనే దీనిలో సంశయంలో నేను ఉన్నప్పుడు నా అదృష్టవశాత్తు సునీతమ్మ లాంటి ఒక మహాశక్తి, ఒక సిద్ధ గురువు, ఒక యోగి కలవడం జరిగింది. ఆ జరిగిన తర్వాత మొదట్లో నన్ను చూసినప్పుడు కూడా సునీతమ్మ సుమన్ నీకు కొంచెం మోహం ఉంది లోపల అని అన్నాడు, కొంచెం డెల్యూజన్ ఉంది అని అన్నాడు. ఆ డెల్యూజన్ ఉంది అన్నప్పుడు నేను నమ్మలేదు. అఫ్ కోర్స్ మనకి అహంకారం లోపల ఉంటుంది కదా, మొదట లేదమ్మా నేను అంత పర్ఫెక్ట్, నేను అంతా చేసినవన్నీ రైటే, ఇప్పుడు దాకా నా జీవితం పర్ఫెక్ట్ అని అంటాం. ఎందుకంటే మనం ఎవరం కూడా ఒక వ్యక్తి మన మీద కొంచెం ఏదన్నా ఒక చిన్న విషయం గురించి మార్చుకుంటే బాగుంటుంది అని చెప్తే మనం దాన్ని మార్చుకునే స్థితిలో ఉండము. ఎందుకనంటే లోపల అహంకారం ఉంటుంది, ఒప్పుకోదు, నేనిదే అని ఒక దీని మీద నిలబడతాం మనం. ఆ నేను ఇదే అనేది మనము సత్యం మీద నిలబడితే బాగుండు, కానీ సత్యం మీద మనం నిలబడం, మనకు కనిపించి ఈ శరీరం మీద మనం అనుభవించే ఈ మనస్సుని బేసిస్ చేసుకుని అదే నిజం అనుకుంటాం. ఈ సత్యానికి నిజానికి చాలా తేడా ఉంది. సత్యం దాన్ని ఎవరు మార్చలేరు, అబ్సల్యూట్ ట్రూత్ అది. నిజం మారుతుంటుంది, ఇవాళ నిజమైంది రేపు అబద్ధం అవ్వచ్చు. ఇవాళ నేను ఈ శరీరం ఉన్నదే నిజం, కానీ ఇది పడిపోతే లేదు అనేది కూడా నిజం. సో ఆ నిజం మారిపోయింది. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ నిజాన్ని పట్టుకుని అదే సత్యం అని అనుకుంటున్నాం. సో నేను కూడా అదే స్థితిలో ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే సూక్ష్మ ధ్యానం చేసిన తర్వాత మెల్లిమెల్లిగా నాలో మార్పులు కనపడడం చూసిన తర్వాత ఆ అపరోక్షానుభూతి, ఆ ఆత్మానుభూతిని ఎప్పుడైతే అనుభవించానో, ఎప్పుడైతే నా స్వస్వరూపాన్ని నేను చూసుకున్నానో, అప్పుడు నాకు తెలిసింది, ఓహో ఇది కదా సత్యం,
లోపల ఉన్నటువంటి ఆ ఐ నేను అనేది బియాండ్ ఈ శరీరానికి మనసుకి అతీతమైనటువంటి ఒక అనుభూతి ఉంది అని ఆ అనుభూతి ఎప్పుడైతే నేను తెలుసుకుని అనుభవించానో అప్పుడు నాకు అర్థమైంది ఓహో అమ్మ నాకు ముందు చెప్పిన విషయం కరెక్ట్ నేను ఇదివరకు అంతా కూడా మాయామోహంలో పడి దానిలో కొట్టుకుంటూ ఉన్నాను ఆ మాయామోహంలో నేను ఎన్నో రకాలైనటువంటి బాధలు ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు పాలై నేను ఇక్కడ నా జీవితం ఇవాళ ఇక్కడికి చేరింది సో ఆ విధంగా నాకు స్వ అనుభవంతో తెలుసుకుంది ఏమిటంటే ఎస్ మాయా ఉంది ఈ జగత్తులో మాయ అనేది ఉంది అది తెలుసుకుని ఈ మాయని ఉంటుంది మాయ ఎక్కడికి పోదు మాయ అంటే మనం ఇది చూస్తున్నాం చూసారా ఈ జగమే సత్యము అనుకోవడం మాయ ఇదే సత్యం అనుకోవడం మాయ అంటే ఈ జగమంతా మాయ అని చెప్పడం లేదు జగమే కరెక్ట్ అని అనుకోవడం మాయ ఎందుకంటే దాని వెనకాల ఒక బ్రహ్మ చైతన్యం అనేది ఒకటి ఉంది ప్యూర్ కాన్షియస్నెస్ దాన్ని అనుభవించినప్పుడు తెలుస్తుంది ఏంటంటే ఈ జగమే కాదు దీని వెనకాల ఒక శక్తి ఉంది అది సత్యం ఎందుకంటే అది మారనటువంటిది ఇది మారుతున్నటువంటిది ఇప్పుడు ఇది మారుతున్నది అని మనం ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు సో దాని గురించి మనం చిన్న చిన్న ఉదాహరణలు తీసుకుందాం ఇవాళ మనం ఇక్కడ భూమి మీద ఉన్నాం మనమందరం మనం ఒక్కసారి ఈ భూమి మీద నుంచి ఒక్కసారి మీరు కళ్ళు మూసుకునేలా ఆకాశంలోకి వెళ్ళండి ఆకాశంలోకి వెళ్ళి ఇంకా పైకి అలా అంతరిక్షంలోకి వెళ్ళండి వెళ్తే మీకు కొన్ని కోట్ల నక్షత్ర మండలాలు నక్షత్రాలు ప్లానెట్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా ఈ మొత్తం అంతరిక్షంలో మొత్తం అంతరిక్షం ఎంత ఉందో ఎవరికి తెలియదు అంతు పట్టలేనిది అంతరిక్షం అందుకే దాన్ని ఇన్ఫైనట్ అంటారు దాని అంతు లే తెలియదు ఎవరికి ఎక్కడ మొదలైంది ఎక్కడ దాని ఎంతవరకు విస్తరించింది అనేది ఎవరికి తెలియదు ఈ అంతరిక్షం మొత్తం విశ్వంలో మన భూమి నిజంగా మీరు అలా విజువలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అంతరిక్షంలోకి చూడండి ఒక చిన్న చుక్క అసలు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మీకు భూమి అనేది కనిపించదు ఇది మనం మాట్లాడుకున్నాం ఇదివరకు ఇన్ఫ్యాక్ట్ మోడర్న్ సైంటిస్ట్ ఆస్ట్రోఫిజిస్ ఏం చెప్తున్నారంటే మనకు కనిపించేటువంటి ఈ విశ్వం అంతా కూడా ఈ నక్షత్రాలు భూమండలాలు ప్లానెట్స్ సిస్టమ్స్ సోలార్ సిస్టమ్స్ గ్యాలక్సీస్ ఇవన్నీ కూడా కలిపితే మొత్తం విశ్వంలో దాని పర్సంటేజ్ 0.01% అని చెప్తున్నారు ఆ మొత్తం కనిపించేటువంటి విశ్వంలో మన కళ్ళకు కనిపించేటువంటి విశ్వంలో భూమి ఎంత అనేది ఆలోచించండి అంటే 0. మీరు దాని పక్కన కొన్ని లక్షల జీరోలు పెట్టుకోవాల్సి వస్తుంది 1% మన భూమి పరిస్థితి దాంట్లో ఆ భూమిలో మనం ఎంత ఆలోచించండి ఒక చిన్న చుక్క కంటే చాలా తక్కువ కానీ మనం ఎలాగ ఫీల్ అవుతుంటాం చూడండి ఒక్కొక్కసారి ఈ విశ్వం అంతా మన మీదే రన్ అవుతున్నట్టు మన చేతనే ఇదంతా జరిగిపోతున్నట్టు మనమే దీనికి అంతా కారణం అన్నట్టు ఏదన్నా పని జరగకపోతే మన ఇంట్లో ఏదన్నా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా దీనికి అంతటి కారణం ఇంకెవరు అన్నట్టు ఇదంతా జరిగిపోతుంటే ఏదన్నా సక్సెస్ మనకు వచ్చిందనుకోండి జీవితంలో విజయాన్ని సాధిస్తే ఇదంతా నేనే సాధించేశాను అనేటువంటి ఒక అహంకారంతో మనం ఉంటున్నాం ఇదే మాయ ఇంత పెద్ద విశ్వంలో మన నథింగ్ లిటరల్లీ ఆ నథింగ్ ఏమీ లేదు అనేటువంటి స్థితిని మనం తెలుసుకోకుండా మనమే ఇదంతా ఏదో అనుభవించేస్తున్నాం అనేటువంటి ఒక అహంతో బతుకుతున్నాం 1 మాయ 2 ఈ విశ్వంలో మనం కనిపిస్తున్నటువంటి నక్షత్ర మండలాల్లో ఈ క్షణం కొన్ని కోట్ల నక్షత్రాలు నక్షత్ర మండలాలు బూడిదైపోతున్నాయి మాయమైపోతున్నాయి మళ్ళీ కొన్ని కొత్త నక్షత్రాలు నక్షత్ర మండలాలు పుడుతున్నాయి ఈ క్షణంలో పెద్ద పవర్ఫుల్ టెలిస్కోప్స్ పెట్టుకుని ఆస్ట్రోఫిజిస్ చూస్తే వాళ్ళకి కనిపిస్తుంది కొత్త కొత్త నక్షత్రాలు పుడుతున్నాయి కొన్ని నక్షత్రాలు చనిపోతున్నాయి ఇలాంటి విశ్వంలో మన భూమి ఎంతకాలం ఉంటుంది ఆలోచించండి ఇప్పుడు మనకు కనిపించే సూర్యుడు ఉన్నాడు ఎన్నో కొన్ని మిలియన్ల సంవత్సరాలు ఉంటుంది ఆ సూర్యుడికి కానీ ఆ సూర్యుడు పర్మనెంట్ గా ఉంటాడా ఉండడు ఆ సూర్యుడు కూడా ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోవలసిందే ఆ సూర్యుడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో ఈ భూమి కూడా వెళ్ళిపోతుంది అంటే ఏది శాశ్వతం కాదు అనేటువంటిది సత్యం కానీ మనం ఏ మాయలో బతుకుతున్నాం అంతా శాశ్వతమే నేను ఇక్కడ ఎప్పుడు ఉంటాను నాకు అసలు ఏ డోకా లేదు నాకు మరణమే రాదు అనేటువంటి స్థితిలో మనం బతుకుతున్నాం కానీ సత్యం ఏమిటంటే
మన శరీరం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందో ఎవరికీ తెలియదు. ఇన్ఫాక్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి. ఆ కణాలు రోజు కొన్ని వేల కణాలు చనిపోతున్నాయి, కొన్ని వేల కణాలు పుడుతున్నాయి. నిన్న మనం అనుకున్నటువంటి వ్యక్తి ఇవాళ కాదు. ఇన్ఫాక్ట్ ఒక నిమిషం క్రితం మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మీరు అది కాదు. కంప్లీట్ గా మారిపోయారు. మీ చర్మం ఒక సంవత్సరంలో పూర్తిగా మారిపోతుంది. సో ఇలాంటి మారిపోయేటువంటి శరీరాన్ని పట్టుకుని మనం యాజ్ ఇఫ్ మనం ఇంకా కడే ఉండిపోతాం, ఈ శరీరం నాది నేను అనేటువంటి ఒక మళ్ళీ అహంకారంతో మనం బతుకుతున్నాం. అది మాయనే. ఈ శరీరము పర్మనెంట్ కాదు, ఈ విశ్వము పర్మనెంట్ కాదు, ఏది శాశ్వతం కానటువంటి దాన్ని శాశ్వతం అని అనుకుని మనం బతుకుతున్నాం. చూసారా, అదే మాయ. ఇన్ఫాక్ట్ మనకి తెలియకుండానే మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఒక్క కణం నుంచి పుట్టాం మనం. ఒక కణం తల్లి గర్భంలో జైగోట్ అనే ఒక చిన్న కణం, ఆ కణం కొన్ని కోట్ల కణాలుగా తయారై మనం ఒక శిశువుగా ఈ భూమి మీదకి వచ్చాం. రాగానే మనం గాలి పీల్చుకుంటున్నాం. తర్వాత లోపల అవయవాలన్నీ వాటికవే ఆటోమేటిక్ గా, యాజ్ ఇఫ్ ఒక ప్రోగ్రామ్ రాసినట్టుగా, కంప్యూటర్ ప్రోగ్రామ్ రాస్తే అన్ని ఎలాగ ఆటోమేటిక్ గా రన్ అవుతుంటాయో అలాగ మనం ఈ శరీరం అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. పుట్టినప్పటి నుంచి ఆగకుండా గుండె కొట్టుకుంటుంది, కళ్ళు పనిచేస్తుంటాయి, చెవులు వింటున్నాయి, లోపల మన అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి మిరకల్, ఇదే ఒక గ్రేటెస్ట్ మిరకల్, ఈ శరీరము మనకి ఇచ్చినటువంటి మనసు. ఇలాంటి దాన్ని మనం ధ్యాస పెట్టకుండా మనం ఏం చేస్తున్నామంటే, ఒక వయసు వచ్చేటప్పటికీ ఈ శరీరాన్ని ఈ మనస్సుని పూర్తిగా ఇవాళ అబ్యూస్ చేస్తున్నాం. దాన్ని తీసుకోవలసిన కేర్ తీసుకోకుండా ఆ అహంకారంతో నేను నాది, ప్రతి విషయము నేను నాది అనే దీనితో మనం ఏం చేస్తున్నాము, మన అహాన్ని పెంచుకుంటున్నాం. ఆ నేను నాది అనేది వచ్చినప్పుడు మా లోపల భయం అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఇది నాది కాకపోతే ఇది పోతుంది అనే భయం, ఇది నాదైతే ఎన్ని రోజులు నా దగ్గర ఉంటుందో ఉండదో అనే భయం. ఒక వస్తువు అవ్వచ్చు, ఒక మనిషి అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు, మీ ఉద్యోగం అవ్వచ్చు, మీ డబ్బు అవ్వచ్చు, ఇవన్నిటికీ మనం ఏం చెబుతున్నామంటే బానిసలైపోతున్నాం. బానిసలైపోయి వాటిలో ఇరుక్కుపోతున్నాం, బంధించిపోతున్నాం. ఆ బంధనలో మనము లోపల తెలియని ఒత్తిడికి గురవుతున్నాం. అమ్మో ఇది నా దగ్గర నుంచి వెళ్ళిపోతుందేమో, అమ్మో నా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందేమో, అమ్మో నా పిల్లలను వదిలేసి వెళ్ళిపోతారేమో, అమ్మో నా భార్య నా భర్తను వదిలేసి వెళ్ళిపోతారేమో. ఈ భయాలతో, ఆ భయం ఏం చేస్తుంది, మనం ఇదివరకు మాట్లాడుకున్నాం, ఆ భయము మనకి మానసికంగా ఒక స్ట్రెస్ ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. ఆ మానసిక ఒత్తిడి దినదినము ఈ శరీరాన్ని కృశింపజేస్తుంది. ఆ స్థితిలో మనకి బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, యాంగ్జైటీ, డిప్రెషన్, క్రోన్స్, కొలైటిస్, ఆర్థరైటిస్, చెప్పండి మీరు ఎన్ని అనుభవిస్తున్నామో ఇవాళ అనారోగ్యాలు. మనం అనుభవిస్తున్న అనారోగ్యానికి కారణం మన లోపల ఉన్నటువంటి ఒత్తిడి. ఆ ఒత్తిడికి కారణం నేను నాది అనేటువంటి భావన. ఆ నేను నాది అనేటువంటి భావన కేవలం ఆ మాయలో మనం ఇరుక్కున్నాం కాబట్టే ఆ దాన్ని, ఆ బంధనలో మనం ఇరుక్కుపోయి అనుభవిస్తున్నాం. సో ప్రాబ్లం ఏమిటంటే, ఈ మాయ, ఈ జగత్తుకి ఎప్పుడైతే మనము ఇది నాది నేను అనేటువంటి ఒక అహంతో మనం బతుకుతున్నామో, దాని నుంచి ఈ అరిషడ్ వర్గాలు మొదలవుతాయి. ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. మొట్టమొదట కామం, నాకు ఇంకా కావాలి, ఈ జగత్ నుంచి ఇంకా ఏదో కావాలి, ఇంకా పెద్ద ఉద్యోగం కావాలి, ఇంకా డబ్బులు కావాలి, ఇంకా నగలు కావాలి, ఇంకా డైమండ్ నెక్లెస్లు కావాలి, ఇంకా వడ్డానాలు కావాలి, ఇవన్నీ కావాలి 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 అని ఒక కోరికలు పెరిగి 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 మితిమీరిన కోరికలతో ఏం చేస్తున్నాం, ఆ కోరికలు తీరనప్పుడు క్రోధంలోకి వెళ్తున్నాం. నాకు ఇది రాలేదేంటి, ఎందుకు రాలేదు నాకు ఇది అని ఒక క్రోధం. ఆ క్రోధం మనని శరీరాన్ని ధ్వంసం చేస్తుంది. ఆ క్రోధం నుంచి లోభం వచ్చింది, నాకింకా కావాలి, నాకెందుకు లేదు అని కంపారిజన్, మాత్సర్యం, జలసి స్టార్ట్ అయింది. మోహం, మోహం ఒక్కొక్క పదార్థాన్ని చూస్తే మోహం, నాకు ఇవాళ ఇది వచ్చింది అంటే ఇంకో దాని మీద మోహం, ఉద్యోగం మీద మోహం, స్త్రీ మీద మోహం, ఆరు ఇంకొక డబ్బు మీద మోహం. ఆ ప్రతి విషయాన్ని మనం మోహిస్తూ మోహిస్తూ ఇంకా దానిలో కూరుకుపోతున్నాం. దాని నుంచి నీకు అహం మొదలైంది. నాకు వచ్చేటప్పటికీ ఓ నాకు మంచి ఉద్యోగం వచ్చేసింది, నాకు బాగా డబ్బు వచ్చేసింది అని అహం. వీటన్నిటిలో మనిషి ఇరుక్కొని పూర్తిగా ఒక బంధనకి గురైపోయి
ఆ మనస్సుని మనస్సులో తను చేసేటువంటి ఈ అరిషడ్ వర్గాల్లో ఇరుక్కుపోయి పూర్తిగా అనారోగ్యము అశాంతికి కారణమవుతున్నాం. సో మాయ గురించి తెలుసుకోవలసిన విషయం అవసరం. ఎందుకనంటే లేకపోతే మనం ఈ అనవసరమైనటువంటి సఫరింగ్ అండ్ పెయిన్ కి మనం గురవుతాం ఈ జీవితంలో. సో ఈ మాయ అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇదంతా. దట్ ఈస్ వాట్ ఈస్ మాయ. ఈ జగత్తు శాశ్వతం కాదు, శాశ్వతమైనటువంటిది ఇంకేదో ఉంది, అది మనం పట్టుకుంటే మనం ఆటోమేటిక్ గా శాంతిని ఆరోగ్యాన్ని పొందొచ్చు. అందుకనే గీతలో కూడా గీతాచార్యుడు చక్కగా చెప్పాడు, అనిత్యం అసుఖం లోకం. అంటే ఈ లోకం, ఈ జగత్ అనేది అనిత్యం. ఇప్పుడే చూసాము ఈ భూమి ఎప్పుడు ఉంటుందో ఉండదో తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రపంచంలో మనకి సుఖం అనేది పర్మనెంట్ కానే కాదు. మీరే చూడండి మీ జీవితంలో ఏదో ఒక విషయం వస్తే చాలా సంతోషంగా ఉంటుందని అనుకుంటారు. ఆ విషయం మీకు వస్తుంది. ఒక ఉద్యోగం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీకు మా నాకు ఈ ఉద్యోగం వచ్చేస్తే నా లైఫ్ సెట్ అండి అని అంటారు చాలా మంది. నాకు ఇంకా అసలు ఏ ప్రాబ్లం ఉండదు, ఈ ఉద్యోగం వచ్చేస్తే నాకు డబ్బులు వస్తాయి, హ్యాపీగా ఉంటానంటారు. మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన తర్వాత 6 నెలలు అయింది. మెల్లిగా మీరే అబ్జర్వ్ చేసుకోండి, మీరే ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకోండి మీ లైఫ్ లో, అబ్బా ఈ ఉద్యోగం ఏంట్రా బాబు, ఆ బాస్ ఇలా ఉన్నాడు, ఈ కొలీగ్ ఇలా ఉన్నాడు, ఇదంతా బాగాలేదు నాకు, ఇంకో 1 ఇయర్ లో నేను మారిపోవాలి అని ఎన్నిసార్లు మనం ఎంతమంది అనుకున్నాం. నేను అనుకున్నాను నా జీవితంలో. ఐఎమ్ వెరీ ష్యూర్ ఎవ్రీబడి వుడ్ హావ్ థాట్. మనం ఆ చిన్న ఉద్యోగం విషయంలో చూడండి, మళ్ళీ సంవత్సరం అయ్యేటప్పటికి ఇంకో ఉద్యోగం మారుతాం. ఇవాళ చూడండి మీరు సంవత్సరానికి ఒకసారి అందరు ఉద్యోగాలు మారుతూనే ఉన్నారు. ఇద్దరు మీకు ఆ ఉద్యోగం నచ్చదనో నచ్చదు, లేకపోతే ఒక ప్రమోషన్ కావాలనో, లేకపోతే ఇంకో డబ్బు కావాలనో. సో మీకు ఏదైతే సుఖాన్ని ఇస్తుందని అనుకుంటున్నారో అది పర్మనెంట్ గా సుఖం ఇవ్వదు. ఎందుకంటే ప్రతి సుఖానికి మధ్యలో ఒక దుఃఖం అనేది కంపల్సరీగా వస్తుంది, గ్యారంటీడ్, అందులో డౌట్ లేదు. బిట్వీన్ ద టూ పెయిన్స్ దర్ ఇస్ ప్లెజర్. సో దుఃఖం సుఖం దుఃఖం. సో మనం ఏం చేస్తున్నామంటే కావాలి సంతోషం అనేది, కానీ మనకి తెలియట్లేదు సంతోషానికి సుఖానికి ఆనందానికి తేడా తెలియక అదొక మాయలో బతుకుతున్నాం. మనకి నిజంగా కావాల్సింది ప్రతి మనిషికి ఆనందం, అది సత్యం. సత్ చిత్ ఆనందం అని చెప్పారు. అందుకని అది ఆ కాన్షియస్నెస్ ని మీరు ఆ బ్రహ్మతత్వాన్ని పట్టుకుని అనుభవించినప్పుడు మీకు ఆనందం పర్మనెంట్ గా ఉండిపోతుంది. అప్పుడు మీరు ఈ బయట వచ్చి పోయే వాటి మీద మీరు డిపెండ్ కారు. ఆ సుఖం ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. మీకు పిల్లల నుంచి ఇవాళ సుఖం వస్తుంది, పిల్ల పుట్టగానే పిల్లవాడు పుట్టగానే అబ్బో నాకు కొడుకు పుట్టాడు కూతురు పుట్టాడు అని ఎగిరి ఎగిరి గంతేస్తుంటాం. మళ్ళీ అదే పిల్లలు మనకు కొంతకాలం అయ్యేటప్పటికి అబ్బా ఎందుకురా బాబు ఇది కన్నాం అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తల్లిదండ్రులు మన అందరం జీవితంలో గోతులు అవుతుంటాం. ఈ స్ట్రెస్ ఇది నార్మల్. సో చూడండి మీకు మీ కన్న కొడుకు కూతురు అనుకున్న వాళ్లే కొన్ని రోజులు అయ్యేటప్పటికి భారం అయిపోతుంది మనకి జీవితం. సో ఈ మాయని మనం తెలుసుకోవాలి, ఇదే మాయ. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మాయతో వర్క్ చేయాలి. అలా అని చెప్పేసి సమ్మో ఈ ప్రపంచంలో నేను ఉండను, నేను కూడా ఇలా అని చెప్పేవాడు సునీతమ్మతో మొదట్లో. అమ్మ ఇదంతా మాయ, ఇదంతా కష్టం, నేను ఇక్కడ ఉండాలని, నేను ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళిపోతాను, ఎక్కడో గుహలో కూర్చుంటాను, అక్కడ ఉండి నేను ప్రశాంతంగా ఉంటాను అంటే సునీతమ్మ చెప్పారు, లేదు, యు హ్యావ్ టు వర్క్ విత్ మాయ, నాట్ అగెయిన్స్ట్ మాయ. మాయతో ఫైట్ చేస్తే మీకేమీ రాదు. ఆ మాయని మీరు ఒక మనం ఒక కుక్క పిల్లని ఎలాగైతే సాకుతామో అలాగ జాగ్రత్తగా దాన్ని తెలుసుకుని దాన్ని కంట్రోల్లో పెడుతూ అబ్జర్వ్ చేస్తూ అలర్ట్ గా జాగ్రత్తతో ఎరుకతో అవేర్నెస్ తో మనం ప్రతి క్షణము కాన్స్టెంట్ కంటిన్యూస్ ఇంటిగ్రేటెడ్ పాజిటివ్ అవేర్నెస్ అని చెప్తారు సునీతమ్మ. దాన్ని పట్టుకుంటే మనకి మాయ ఏమి చేయదు, అది ఉంటది అక్కడ అంతే, కానీ దాన్ని అది మనల్ని బంధించదు. అది బంధించకుండా మనం చేసుకోవాలి. అయితే ఈ మాయ గురించి కూడా మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. మరి ఒక్కసారి మనం వేదాంతం ఏం చెప్తుంది, ఒక శాస్త్రం ఏం చెప్తుంది అని కూడా చూద్దాం. అయితే ఒక ఎన్నో పుస్తకాలు ఆఫ్ కోర్స్ ఉన్నాయి, గ్రంథాలు. అందులో ఒక మంచి గ్రంథం నాకు ఈ మధ్య తటస్థపడింది ఏంటంటే వేదాంత సారం అనేది. ఇది సదానంద యోగేంద్ర సరస్వతి అని ఆల్మోస్ట్ ఒక 700-800 సంవత్సరాల క్రితం రాసినటువంటి వేదాంత సారం. అంత సారాన్ని ఒక దగ్గర చక్కగా రాశారు. అందులో మాయ గురించి చక్కగా ఆయన చెప్తారు. మాయ గురించి ఏం చెప్తారు అంటే మాయని అజ్ఞానం అని అంటారు మనం. మాయ అంటే అజ్ఞానం. అజ్ఞానం తు సదాసత్ అభ్యాన నిర్వచనీయం. ఫస్ట్ లైన్ మాయ గురించి అంటే సద్ అసత్ అంటే ఇది ఇది అని చెప్పలేము, ఇది అది కాదు అని చెప్పలేము, ఇది ట్రూత్ అని చెప్పలేము, ఇది ట్రూత్ కాదు అని చెప్పలేము. సత్ అసత్ అంటే ఇది మాయ ఇది అది అని చెప్పలేము,
ఇప్పుడు మీరు సంసారంలో ఉన్నవాడు పట్టించుకోడు మాయ గురించి, ఏమీ లేదు మాయ అంటే తెలియదు. కానీ సన్యాసికి తెలుస్తుంది డిఫరెన్స్, ఓ ఇది మాయ ఇది మాయ కాదు అని. సో సంసారంలో ఉన్నవాడి పర్స్పెక్టివ్ ఒకటి, ఒక సన్యాస స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు. అయితే సన్యాసి సంసారి బోత్ కెన్ రియలైజ్ ద ట్రూత్. ఇట్ డజంట్ మీ ఇందాకే చెప్పాను, ఇక్కడ పోయి హిమాలయాలకు వెళ్ళిపోయి సన్యాసి అయిపోకర్లేదు. ఇక్కడ ఉంటూనే మనం ఆ మాయని తెలుసుకోవడం, ఆ సత్ అసత్ అండ్ అనిర్వచనీయం అంటే మనం దాన్ని ఇది అని డిస్క్రైబ్ కూడా చేయలేము, ఇది అని చెప్పలేము దాన్ని, ఎందుకంటే అది మారిపోతూ ఉంటుంది. మాయకు ఎన్నో స్థితులు ఉన్నాయి. అది నెక్స్ట్ చెప్తారు ఆయన, త్రిగుణాత్మకం మాయ అంటే త్రిగుణాత్మకం అంటే సత్వ రజో తమస్సు, ఈ మూడు గుణాలు. దీన్ని కృష్ణుడు చాలా చక్కగా భగవద్గీతలో ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి మూడు రకాల స్థితులు ఉంటాయి, సత్వగుణము రజోగుణము తమస్సు గుణము. ఈ మూడు కూడా బంధనలే, ఈ మూడు కూడా మాయలే. చాలా ఇంపార్టెంట్ ఇది, మనం కొంచెం ఒక నిమిషం దీని మీద స్పెండ్ చేద్దాం. తమస్సు అంటే మనకి ఏమిటి, తమస్సు ఒక లెథార్జిక్ లేజీనెస్, ఇంకా ఏమీ అవసరం లేదు, హాయిగా నిద్ర, ఒక మత్తు స్థితిలో ఉన్నటువంటిది తామసిక స్థితి. అయితే ఈ తామసిక స్థితి మనకు అవసరం, అది ఎప్పుడు కావాలి, సునీతమ్మ చాలా బాగా చెప్తారు. ఈ సత్వరజో తమస్సుని మనం కరెక్ట్ గా వాడుకుంటే మనల్ని ఏమీ చేయలేవు, ఇవి బంధించలేవు, మాయ మనల్ని ఏమీ చేయలేదు అని. ఈ తమస్సు అనేటువంటి గుణాన్ని మనము ఎప్పుడు వాడుకోవాలి అంటే రాత్రి పడుకునే ముందు, పడుకునేడానికి ఈ తమస్సును వాడుకోవాలి. రెస్ట్గా రిలాక్స్డ్గా ఒక రకమైనటువంటి మత్తులోకి వెళ్ళిపోయి మన శరీరం కంప్లీట్గా రీఛార్జ్ అవ్వడానికి తమస్సు కావాలి. అయిపోయింది. నెక్స్ట్ ప్రొద్దున లెగుస్తారు మీరు పడుకుని, లెగిసినప్పుడు మైండ్ చక్కగా నిర్మలంగా ప్రశాంతంగా ఉండాలి. అది సత్వగుణం, కామ్నెస్, క్వాలిటీస్ ఆఫ్ లవ్, కంపాషన్, దయా, కరుణ, ఇవన్నీ సత్వగుణ క్వాలిటీస్. సో మనం డైలీ సత్వంతో స్టార్ట్ చేస్తే మన లోపల ఒక మంచి శక్తిని నింపుకోవచ్చు. ధ్యానము, యోగా ఇలాంటివన్నీ చేసుకుని శరీరాన్ని నియంత్రించుకోవచ్చు. అక్కడ ఆ సత్వగుణాన్ని వాడుకోవాలి. తర్వాత మనం ఉద్యోగ ధర్మాలు, మన సంసార ధర్మాలు చేయడానికి వెళ్ళినప్పుడు రాజసికం వాడుకోవాలి, రాజసిక గుణం. రాజసికం అంటే ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో మనం ప్రపంచంలోకి వెళ్ళి మనకు కావలసినటువంటి మన సంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చుకోవడం, అది రాజసిక గుణం యొక్క తత్వం. సో ఈ మూడు గుణాలు కనుక మనం సరిగ్గా తెలుసుకోకపోతే ఈ మూడు బంధించేస్తాయి. ఇవాళ ఏమవుతుందంటే, తామసికంలో పూర్తిగా మునిగిపోయినవాడు లెథార్జీ, డిసిప్లిన్ లేకుండా వాడి ఏదైతే ఏమైందే, నా శరీరం ఏమైతే అయింది, నా ఆరోగ్యం ఏమైతే అయింది అని పట్టించుకోకుండా చెత్త తిండి, ఇష్టం వచ్చినట్టు పడుకోవడము, ఒక పొద్దున్న లేచి ఒక డిసిప్లిన్ లేకుండా 90% ఇవాళ వరల్డ్ ఇదర్ తామసికంలో ఉంటుంది ఆర్ రాజసికం. రాజసికం ఏంటి, పవర్, నేమ్, ఫేమ్, మనీ, ఇవి కావాలి. ఒక రాజసికమైనటువంటి బుద్ధి అనమాట, నేను అన్ని సాధించేయాలి అనేటువంటి ఒక ఫైర్. ఆ ఫైర్ కూడా ఇవాళ టాక్సిక్ ఫైర్ తో మనం ప్రపంచానికి వెళ్తున్నాం. ఇంకా కావాలి అని ఆ రాజసిక గుణాన్ని అబ్యూస్ చేస్తున్నాం. ఇక సాత్వికంలో ఉన్నవాడు కూడా ప్రాబ్లం. సాత్వికంగా ఉన్నవాడు మంచివాడే, కరెక్టే, కాదనట్లేదు. కానీ వాడు కూడా బంధనకు గురవుతున్నాడు. ఎట్లాగంటే, ఓ నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచివాడిని కానీ వాడు చెడ్డవాడు, నేను ఇంత మంచైనా నాకెందుకు కష్టాలు వస్తున్నాయి, ఇంత బాగా నేను చక్కగా అందరినీ ఏమి అనుకున్నా ఉన్నా కూడా వాడు నన్ను ఏదో తిట్టెళ్తున్నాడు. అక్కడ కూడా వాడు ఏం చేస్తున్నాడు, ఆ సత్వగుణంలో ఉన్నవాడు దానికి కూడా బంధనంలోకి ఇరుక్కుంటున్నాడు. నేను కూడా సునీతమ్మ దగ్గరకు వచ్చే ముందు అదే స్థితి నాది, సత్వగుణం చాలా ఎక్కువగా ఉంది నాలో. ఆ సత్వగుణంతో ఏం చేసామంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అనమాట. లోపలికి లోపలే నేను బాధపడ్డాను, లోపల లోపలే నన్ను నేను, అందరు ఇలా ఉన్నారు, లోకం అంతా ఇలా ఉంది, నేను ఎంతో మంచివాడిని, అయినా వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అమ్మ చూడండి వాళ్ళు అలా దూషిస్తున్నారు. అక్కడ కూడా సత్వంలో బంధించబడాను. సో త్రిగుణాత్మకం అనమాట మాయ. కానీ దాన్ని మనం ఇందాక సునీతమ్మ మనకు చెప్పినట్టు, ఆ మూడు గుణాలని గనక మనం కరెక్ట్ గా వాడుకోగలిగితే పర్ఫెక్ట్ లైఫ్. మనం మాయకి బంధనమే ఉండదు, అసలు అద్భుతం జీవితం. సో ఇది త్రిగుణాత్మకం. తర్వాత వచ్చేసేసి భావరూపం. భావరూపం అంటే మాయకి ఒక భావము రూపం ఉందంట. దానికి ఏం చెప్తారంటే, దానికి ఆయన ఆవరణ విక్షేపణ. ఆవరణ అంటే మాయ ఎలా ఉంటుందంటే ఒక కమ్మేసినట్టుగా అనమాట, ఒక పొరలాగా మనల్ని కమ్మేసి ఉంటుంది ఆ మాయ. ఆ మాయ కమ్మేసినప్పుడు మనకి సత్యము అసత్యము కనిపించదు, అక్కడ విపేక్షణ వస్తుంది, విక్షేపణ. ఆ విక్షేపణ ఏం చేస్తుందంటే మన ఆ పొర ఉండడం మూలాన మనం ఉన్నది ఉన్నట్టుగా చూడలేము. ఉదాహరణకి ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎండ బాగా ఉందని సన్ గ్లాసెస్ పెట్టుకుంటే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటాం, అది ఏం చేస్తుంది మనకి,
బయటంతా చల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నిజంగా ఉందా లేదు, బయట వేడిగా ఉంది చాలా బ్రైట్ గా ఉంది. సో మాయ కూడా ఏం చేస్తుందంటే ఆ పొర ఆవరించినప్పుడు మనకి అవతల ఏముందనేటువంటి సత్యాన్ని మనకు కనిపించదు. దీనికి అగైన్ కృష్ణుడు చాలా అద్భుతంగా భగవద్గీతలో కొన్ని సింపుల్ ఉదాహరణలు ఇస్తారు. ఎలాగైతే శిశువు చుట్టూ ఒక పొర ఉంటుందో తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ప్రపంచంలోకి రాగానే ఆ పొర తీసేస్తాం, ప్లాసెంటా అంటాం లేయర్, అది వెళ్ళిపోతుంది. అలాగనే మనకి ఒక ఒక అద్దం మీద దుమ్ము పడితే మనకి మనల్ని మనం చూసుకోలేము కదా సరిగ్గా, దుమ్మే కనిపిస్తుంది అంతా. సో అది ఒక్కొక్క ఎగ్జాంపుల్. ఇట్లాగ ఇప్పుడు నిప్పు ఉంటుంది, ఒక మన కర్రని ఏదైనా కాలుస్తే అది నిప్పుగా మారుతుంది. నిప్పుగా మారినప్పుడు ఏమవుతుంది, దానిపైన బూడిద అంత పేరుకుంటుంది, రైట్, యాష్. అది పేరుకున్నప్పుడు మనకు లోపల ఉన్న నిప్పు కనిపించదు కరెక్ట్ గా, కానీ వెళ్ళి మనం ఒక టచ్ చేస్తే కాలుతుంది. మాయ కూడా అంతే, అది కప్పి ఉంటుంది, అది తెలుసుకోకపోతే మనకి కాలిపోతుంది జీవితం. సో దాన్ని తెలుసుకోవలసిన అవసరం చాలా అవసరం. సో ఆ ఆవరణ అనేది ఏంటి అంటే ఆ పొర. ఎప్పుడైతే నేను ఈ సూక్ష్మ ధ్యానం చేశానో నాకు ఆ పొర ఇలా వెళ్ళిపోవడం కనిపించింది, ఓ ఇదేంటి నేను ఇలాగుండే మనిషిని ఇవాళ ఇలాగైపోయాను అంటే ఇది కాదు అని నేను తెలుసుకున్నాను, ఇది సత్యం అని నేను తెలుసుకోగలిగాను. సో ఆ ఆవరణ విక్షేపణ ప్రొజెక్షన్ అనమాట. ప్రొజెక్షన్ అంటే ఏంటంటే మనము లోపల మనకి ఎలా ఉన్నాయో మన భావాలు బయట ప్రపంచం కూడా అదే అనుకుని మనం చూస్తుంటాం. ఇందాక ఎగ్జాంపుల్ కూలింగ్ గ్లాసెస్ గురించి చెప్పుకున్నాం. అయితే దానికి ఒక చిన్న కథ కూడా ఉంది. ఒకసారి ధర్మరాజుని దుర్యోధనుడిని బయట ప్రపంచంలోకి వెళ్ళి మీరెక్కడైనా చెడ్డవాళ్ళు ఉంటే, దుష్టులు అధర్మం చేసిన వాళ్ళు ఉంటే మీరు లెక్క పెట్టుకుని రండి అని పంపుతారు. సో ధర్మరాజు వెళ్తాడు, దుర్యోధనుడు వెళ్తాడు. ధర్మరాజు తిరిగి వస్తాడు, వచ్చి చెప్తాడు నేను అంత ప్రపంచం అంతా తిరిగాను కానీ నాకు ఒక్క అధర్మం చేసే వ్యక్తి కూడా కనపడలేదు, ఒకే ఒక్క వ్యక్తి కనిపించాడు, అంటే ఎవరు అని అడుగుతాడు. అంటే ధర్మరాజు అంటాడు అది ఒక్కడు నేనే, ప్రపంచం అందరూ ధర్మాత్ములే, అందరూ చాలా మంచి వాళ్ళే, నేను ఒక్కడనే కొంచెం నాలో ఇంకా ఏదో ఉన్నట్టుంది అని అంటాడు. దుర్యోధనుడు వస్తాడు. దుర్యోధనుడు వచ్చి ఏమంటాడు, ప్రపంచంలో అంతా దుర్మార్గులే, అంతా అధర్మమే ఉంది, అసలు పూర్తిగా నేనే చాలా మంచివాడిని, చాలా ధర్మాత్ముని అని చెప్తాడు. సో మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తామంటే మన లోపల ఏదుందో, ధర్మరాజులో అద్భుతమైనటువంటి ధర్మ పరిణితి ఉంది కాబట్టి ఆయన ధర్మాన్ని చూడగలిగాడు అందరిలో. దుర్యోధనుడిలో అంతా దుర్మార్గమే ఉంది కాబట్టి ప్రపంచాన్ని దుర్మార్గంగానే చూశాడు. సో ఈ మాయ అనేది ఆవరించినప్పుడు మనకి లోపల ఎలా ఉందో బయట అలా కనిపిస్తుంది. ఆవరించినప్పుడు అదే విక్షేపణ. సో తర్వాత ఫైనల్ గా యద్ కించిత్ అంటారు. యద్ కించిత్ అంటే ఇది చాలా మిస్టీరియస్, అది ఉన్నట్టే ఉంటుంది లేనట్టే ఉంటుంది. సునీతం ఎప్పుడు చెప్తారు ఇక్కడే ఉంటుంది జాగ్రత్త, బి అవేర్. మేమందరం సూక్ష్మ ధ్యానానికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ చెప్తారు నేను క్లీన్ చేస్తున్నాను మిమ్మల్ని, తీసేస్తున్నాను, మళ్ళీ బయటికి వెళ్ళి కొత్తది వేసుకోకండి, కొత్త దానిలో ఇరుక్కోకండి, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఏబిసి ఆల్వేస్ బీ కేర్ఫుల్ అని చెప్తుంటారు. సో యత్ కించిత్ బి వెరీ అవేర్, ఆ మిస్టీరియస్, అది కనపడదు కనిపిస్తుంది, కనపడదు కనిపిస్తుంది. సో ఇలాంటి మాయతత్వాన్ని మనం తెలుసుకున్నాము ఇప్పుడు. సో ప్రాక్టికల్ గా తెలుసుకున్నాము మనం ఈ విశ్వాన్ని చూసి, తర్వాత ఈ వేదాంత సారం ద్వారా మనం తెలుసుకున్న మాయ అంటే ఏంటి, స్వ అనుభవంతో కూడా మనం తెలుసుకున్నాము. సో ఈ మాయ అనేది ఏంటంటే ఎస్ ఈ ఉంది ప్రపంచం, జగత్తు కనిపించేది ఉంది కాదనడం లేదు. There is no doubt there is earth, there is sun. Kani ee jagatto manam ela interact avtam anede important. Even science lo kuda diniki oka kotta challenge anamata scientists liki. Endukante vallandarki science lo chuse vallandarki kanipistundi idu nijam anta, kanapadindi maaku teliyadu, why do I care, right? This is the problem. It's in fact called hard problem of consciousness antaru. Idi science lo mirelli chadavandi. Hard problem of consciousness ante బ్రహ్మ చైతన్యాన్ని సైన్స్ నిరూపించలేదు, ఎందుకని అది కనపడదు కదా, అది అనుభవించాలి, అపరోక్షానుభూతి ద్వారానే వస్తుంది అది. సో దానికి చాలా మంది సైంటిస్టులు ఈ మధ్య క్వాంటమ్ ఫిజిక్స్, కాగ్నిటివ్ సైంటిస్ట్, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, థియరిటికల్ ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్ అందరూ కూడా కలిసి కట్టుగా వచ్చి ఈ హార్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ది, అంటే ఈ బ్రహ్మ సత్యము జగత్ నిత్యము అనే దాని గురించి ఎలా తెలుసుకోవాలని, దాని గురించి కూడా చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ జరుగుతుంది. దానిలోనే ఒక వండర్ఫుల్ సైంటిస్ట్, నాకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి, తెలిసినటువంటి వ్యక్తి, డాక్టర్ డొనాల్డ్ హాఫ్మెన్ అని ఉన్నారు. ఆయన వండర్ఫుల్ బుక్ ఒకటి రాశారు, ద కేస్ అగెయిన్స్ట్ రియాలిటీ అని.
చూడండి టైటిల్ ఎంత బాగుంది, కేస్ అగెయిన్స్ట్ రియాలిటీ. సో ఆయన ఏమంటారంటే, ఎస్ ఈ ప్రపంచం అంతా ఉంది కాదనడం లేదు, కానీ ఈ ప్రపంచాన్ని మనం ఎట్లా చూడాలంటే ఈ శరీరము మనస్సును ఒక టూల్స్ లాగా వాడుకోవాలి. ఈ ఇంద్రియాలని మన సెన్సెస్ ని మనకు కనిపించేటువంటి మనకున్నటువంటి శరీరాన్ని ఈ మనస్సుని ఎప్పుడైతే కరెక్ట్ టూల్స్ గా వాడుకుంటామో అప్పుడు మనము ఈ మాయలో ఇరుక్కోము. ఎలాగంటే ఇప్పుడు మీరు ఒక కంప్యూటర్ లో చూస్తే కంప్యూటర్ ఉంటుంది రైట్, కంప్యూటర్ మీరు మౌస్ యూస్ చేస్తున్నారు, కీబోర్డ్ యూస్ చేస్తున్నారు, ఇక్కడ ఐకాన్స్ ఉంటాయి, వాటింతా మనం మూవ్ చేస్తున్నాం కరెక్ట్. మీకు ఫేస్బుక్ వెళ్తారు, ఇంకో ట్విట్టర్కి వెళ్తారు, ఇంకేదో డాక్యుమెంట్ ఓపెన్ చేస్తారు. కానీ మీ కంప్యూటర్ లో ఉంది ఏంటండి, మీకు ఒక డాక్యుమెంట్ ఉంది అక్కడ, నిజంగా ఒక ఇలా ఓపెన్ చేస్తే డాక్యుమెంట్ కనిపిస్తుందా? కనపడదు రైట్. మీరు ఫేస్బుక్ అని ఉంటుంది, మీరు వెళ్ళి కంప్యూటర్ ప్రాసెసర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఫేస్బుక్ అని ఆ రంగుల్లో కనిపిస్తుందా? కనిపించదు. అదే మాయా, లోపల ఉంది చైతన్యం కంప్యూటర్ లో, మీకు కనిపిస్తుంది ఇంటర్ఫేస్ అది మాత్రమే కనిపిస్తుంది. అలాని ఇదే ప్రపంచం అని నమ్మడానికి వీలుందా? లేదు. దీనికి మూలం వెనకాల ఒకటి ఉంది, సోర్స్ ఉంది. ఆ సోర్సే బ్రహ్మ చైతన్యం, అది సత్యం. ఇది మిథ్య, ఇది కనిపించేది మిథ్య. సో డొనాల్డ్ హాఫ్మన్ అదే అంటారనమాట ఆయన. వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ ఇది మనకి ఒక ఇంటర్ఫేస్ లాంటిది ఈ ప్రపంచం అనేది. దీని వెనకాల ఒక శక్తి ఉంది, అది తెలుసుకోవడమే బ్రహ్మ సత్యం జగత్ నిత్యం. జీవో బ్రహ్మైవ నపరా అంటే తెలుసుకో, నీలో ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యము, ఈ బయట ఉన్నటువంటి ప్యూర్ కాన్షియస్నెస్ శుద్ధ చైతన్యము రెండూ ఒకటే అని ఏనాడైతే తెలుసుకుంటామో మనము ఆ అనుభవిస్తామో అప్పుడు మాయ మీ జోలికి రాదు. ఉంటదంతే అలాగా దాన్ని అలా చూస్తుంటారు. ఇన్ఫాక్ట్ రామకృష్ణ పరమహంస ఎండింగ్ లో మీకు ఒక మంచి వాక్యం చెప్తాను. రామకృష్ణ పరమహంస అంటారు దీని కంపారిజన్, ఇప్పుడు ఒక కోబ్రా స్నేక్ ఉంటుంది, నాగుపాము ఉంటుంది కదా, దానిలో విషం ఉంటుంది, భయంకరమైనటువంటి విషం. దానిలో ఒక లిటిల్ బిట్ మాకు వచ్చినా మనం ఫినిష్ లైఫ్. అయితే ఆ నాగుపాము ఆ విషాన్ని అక్కడే ఉంచుకుంటుంది, కానీ ఆ విషం ఆ పామును ఏమీ చేయలేదు. ఎందుకని మనల్ని మాత్రమే చేయగలుగుతుంది, దాన్ని ఏం చేయలేదు అంటే ఆ పాములో ఉన్నటువంటి ఆ శక్తి అన్నమాట. దాన్ని ఏమీ చేయలేదు ఆ విషం, కానీ వేరే వాళ్ళని కాటేస్తుంది. కాటేసినప్పుడు దాని నుంచి ప్రాణహాని వస్తుంది. ఈ మాయ కూడా అంతే, ఉంది మాయ, కానీ మనం ఎప్పుడైతే మన స్వస్వరూపం తెలుసుకుని ప్యూర్ ఎనర్జీ ఆ ప్యూర్ కాన్షియస్నెస్ లో మనం ఎప్పుడైతే స్థిరంగా నిలబడతామో, స్థిరంగా మనం ప్రతి క్షణము దానిలో ఉంటామో, అప్పుడు ఆ మాయ కూడా మనల్ని ఏమీ చేయలేదు. సో థ్యాంక్ యూ, మళ్ళీ ధన్యవాదాలు పిఎంసీ ఛానల్కి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మీ పిఎంసీ సాంకేతిక వర్గానికి మాకు అవకాశం ఇచ్చి ఈ మాయని ఛేదించేటువంటి విషయం గురించి తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకని ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారం.